నమస్తే కృష్ణయ కథలు భాగవతానికి స్వాగతం శకటాసుర సంహారము ఈ అద్భుతమైన లీల గురించి మనం మాట్లాడుకున్నాం అయితే ఈ లీలలో దాగి ఉన్న విషయాలు ఏంటి మనం చెప్పుకున్నాము శకటము అంటే ఒక బండి అనేటప్పటికి ఈ శరీరము మానవ శరీరం ముఖ్యంగా ఇలా మనం పోల్చుకుంటూ దీని గురించి మాట్లాడుకుంటున్నాం ఈ బండిలోకి ఈ జీవుడు ఎక్కిన తర్వాత ప్రయాణం చేయవలసిందే అయితే ఎక్కడెక్కడో తిరుక్కుంటూ అలా మళ్ళీ వెళ్ళిపోవడం అని కాకుండా ఒక లక్ష్య సాధన లక్ష్యము లేకపోతే తీరము చేరడము ఇటువంటి పదాలు మనం వింటూ ఉంటాం మన గమ్యాన్ని మనం చేరుకోవాలి అలా ఈ బండిలో ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి ఎప్పుడైతే అన్ని మంచి అంటే సంతోషము లేకపోతే ఆనందము ఇవన్నీ కలుగుతూ ఉంటాయో నేను అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం నా వల్ల జరిగింది నేను కష్టపడ్డాను కాబట్టి ఇలా అయింది అని ఎంతో ఆనందంగా ఉంటాం ఏమాత్రం కష్టం వచ్చినా ఏ చిన్న బాధ వచ్చినా వేరే వాళ్ళని మనం దోషం అంటే వాళ్ళది వాళ్ళేదో చేశారు కాబట్టి నాకు ఇలా అన్యాయం జరిగింది అని బాధపడుతూ ఉంటాం ఒక్కొక్కసారి ఎవరూ కనిపించకపోతే భగవంతుడు నాకెందుకు ఇలాంటి శిక్ష వేశాడు నాకే ఎందుకు ఈ శిక్ష వాళ్ళెందుకు బాగున్నారు నేనెందుకు ఇలా ఉన్నాను అని మనం కుమిలిపోతూ ఉంటాం కాబట్టి ఈ బండిలోకి ఎక్కిన తర్వాత ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆనందం అన్నది చూడము కష్టాలు నష్టాలు బాధలు ఏడుపు ఇవన్నీ కూడా చూడాలి అయినా ప్రయాణం అన్నది ఆగకూడదు ఈ ప్రయాణం అలా కొనసాగుతూనే ఉండాలి అలా ప్రయాణం కొనసాగుతూ ఉండాలి అంటే స్థిత ప్రజ్ఞత అన్నది ఉండాలి కదా కష్టం వస్తే అంటే ఈ ప్రయాణంలో ఎక్కడైనా ఆటంకాలు వస్తే ఇబ్బందులు వస్తే ఇక నా వల్ల కాదు ఈ ప్రయాణం అని అనడానికి లేదు ఎందుకంటే మహోత్కృష్టమైన జన్మ మానవ జన్మ ఈ జన్మ పొందిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా పుణ్యం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి ఎంత ఉందో అంతలోనే మనం ఇంకొకరికి సహాయం చేయటము దానం చేయటము ఇవన్నీ చేసుకోగలగాలి అలా చేసుకుంటూ మనకొచ్చిన కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా బాధ్యత అన్నది మనం వహించాలి ఎలా అంటే మనం ఎప్పుడో ఏదో చెడ్డ కర్మ చేసి ఉంటాం మనకి గుర్తు ఉండదు అలా ఆ కర్మ యొక్క ఫలితాన్ని మనం అనుభవించాలి తప్పదు తప్పించుకోలేం అందుకే భగవంతుడు ఈ రూపంలో ఇచ్చాడు కదా ఈ కష్టం రూపంలో అయితే భగవంతుడా దీన్ని తట్టుకునే శక్తి కూడా నాకు ఇవ్వు అంటే ఖచ్చితంగా భగవంతుడు ఆ శక్తిని మనకు ఇస్తాడు కాబట్టి ఈ బండిలో ఎలా ప్రయాణం చేస్తే మనం తీరం చేరుతాము లక్ష్యాన్ని మనం పూర్తిగా సాధిస్తాము అన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం ఎందుకు అంటే కష్టాలు నష్టాలు అన్నవి అందరికీ ఇవి వస్తూ ఉంటాయి అక్కడ ఆ సమయంలో కుమిలిపోకుండా అది కూడా భగవంతునికి ఎలా సమర్పించుకోవాలి మనకి తెలియాలి కాబట్టి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒకసారి వారికి 104 డిగ్రీల జ్వరం అట ఆ జ్వరంలో కూడా ఆయన తెల్లవారుజామున లేచి స్నానం చేసేసి తల స్నానం చేసి అలా తడిబట్టలతో వచ్చేస్తూ ఉంటే ఆయనకు అసలు ఓపిక లేదు 104 డిగ్రీల జ్వరం శిష్యులందరూ గబగబా ఆయన దగ్గరికి వెళ్లి ఈ సమయంలో కూడా మీరు ఇలా పూజలు చేసేయాలా అంటే ఇలా స్నానం చేసేయాలా అవసరమా విశ్రాంతి తీసుకోమని చెప్తున్నారు కదా అని వాళ్ళు బాధపడిపోతున్నారు అయితే ఆయన్ని ఎవరు అడుగుతారు మీరు ఈ రోజు పూజ చేశారా లేదా అని ఎవ్వరూ అడగరు కాకపోతే ఆయనకు అదో తృప్తి అందుకని ఆయన పని చేసి వస్తున్నారు శిష్యులందరూ బాధపడుతున్నారు 104 డిగ్రీల జ్వరం అంటే ఇలా చెయ్యవచ్చా ఇలా ఎందుకు చేస్తున్నారని వారు చక్కని సమాధానం చెప్పారట వారంటారు పంచాగ్నిహోత్ర తపస్సు అన్నది ఒకటి ఉంటుంది అంటే మధ్యలో కూర్చుంటారు చుట్టూ అగ్నిహోత్రాలు పెడతారనమాట మనం హోమమో లేకపోతే యజ్ఞం చేసినప్పుడు మధ్యలో అగ్నిహోత్రం అన్నది ఉంటుంది కదా చాలాసేపు పక్కన కూర్చుంటేనే మనకి వేడిగా అనిపిస్తూ ఉంటుంది అటువంటిది చుట్టూ అగ్నిహోత్రాలు పెడతారు అంటే ఎదురుగా వెనక వైపు రెండు పక్కల కాబట్టి 4 వైపుల ఇక అలా కూర్చున్న తర్వాత మధ్యలో పైకి అంటే సూర్యుడి వైపు చూస్తూ బాగా సూర్యరశ్మి ఉన్నప్పుడు అనమాట తెల్లవారుజామున కాదు సూర్యుడి వైపు చూస్తూ తపస్సు అంటే పూజ చెయ్యాలట దాన్ని పంచాగ్నిహోత్ర తపస్సు అని అంటారు ఎందుకంటే ఇక్కడ 4 అక్కడ ఎదురుగా పైన చూస్తున్నప్పుడు సూర్యుని యొక్క ఆ తేజస్సు అది భరించడం అటువంటి సమయంలో ఒళ్ళంతా కూడా బాగా చుట్టూ అంటే ఎక్కడ చూసినా వేడి ఆ అగ్ని జ్వాలలు అన్నవి ఉంటూ ఉంటాయి అటువంటి సమయంలో కూడా తపస్సు చేస్తారు అది ఒక ప్రక్రియ అది ఒక సాధన అయితే అటువంటిది చేయడం సాధారణంగా కష్టమైన పనే కదా ఇక్కడ చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు చెప్తున్నారు
అటువంటి తపస్సు చేయటం అంటే కష్టం కదా. మరి ఇప్పుడు నేను ఆ స్థితిలోనే ఉన్నాను, ఎందుకంటే 104 డిగ్రీల జ్వరం అనేటప్పటికి బాగా ఒళ్ళు వేడెక్కిపోయి ఉంది. అంటే చుట్టూ ఎలాగో అగ్నిహోత్రాలు పెట్టినట్టుగా అలా ఉంది నా శరీరం. ఇక సూర్యుడిని చూస్తూ నేను గనక తపస్సు చేస్తే, అంటే పూజ చేస్తే, పంచాక్షరి మంత్రాన్ని నేను ఇప్పుడు పఠిస్తే ఇంచుమించు ఈ తపస్సు చేసినట్టే నాకు ఫలితం దక్కుతుంది. అయితే ఈశ్వరుడు ఎప్పుడు మామూలుగానే చేస్తూ ఉంటావు కదా, ఈసారి ఇలా పంచాగ్నిహోత్ర తపస్సు కూడా చెయ్యి చంద్రశేఖర అని నాకు చెప్తున్నారు, నాకు ఆ శక్తిని ఇచ్చారు, అందుకే నేను లేవగలిగాను. 104 డిగ్రీల జ్వరం ఉన్నా నేను చేసేద్దామని అనుకున్నా మన శరీరం సహకరించాలి కదా, మనం లేచి కూర్చోగలగాలి. ఆయన లేచారు, ఆయన చక్కగా స్నానం చేసుకున్నారు, ఆయన సంకల్ప బలం అటువంటిది. అంటే ఏ కష్టం వచ్చినా ఆయన ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడు అంటే దీనివల్ల కూడా నేను ఏదో ప్రయోజనాన్ని వెతుక్కుంటున్నాను అనేటట్టుగా ఆయన ప్రవర్తిస్తూ ఉండేవారట. ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా ఇది కష్టము 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 అని అనుకోకుండా ఈ కష్టం నుంచి కూడా మనం ఏమన్నా నేర్చుకుంటున్నామా, ఈ కష్టం నుంచి కూడా ఇంకేమైనా మనం దీని గురించి ఆలోచిస్తూ ఇంకొక మెట్టు ముందుకు వేస్తూ ముందుకు ప్రయాణం చేస్తున్నామా. అందుకే అంటారు కదా, ఎన్నిసార్లు ఓడిపోయాము అన్నది కాదు, ఎన్నిసార్లు ఓడిపోయినా ప్రతిసారి ప్రతి ఓటమిలో ఏదో ఒకటి నేర్చుకోగలగాలి అని. అందుకే ఏ బాధ వచ్చినా ఏ నష్టం వచ్చినా అందులో కూడా ఏదో ఒక మంచి ఉంటుంది, మనం వెతకగలగాలి. ఆ స్థిత ప్రజ్ఞత అన్నది మనకి రావాలి. అలా రావాలి అంటే అంతటికీ కూడా కారణం బుద్ధి. ఆ బుద్ధి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ప్రతి చిన్నదానికి ఇదే పెద్ద కష్టం అని అనుకుని మన ప్రయాణం మనం ఆపేస్తే ఇక తరించిపోయేది ఎలా, ఎందుకంటే మనిషి జన్మ మళ్ళీ మళ్ళీ రాదు. అందుకే ఇటువంటి జన్మ ఎత్తిన తర్వాత ఈ బండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు వస్తుంటాయి, కాబట్టి పరమాత్మనే సారథిగా మనం పెట్టుకోవాలి. దానికి ఎంతో సాధన ముఖ్యం. అన్ని పరమాత్మే అని మనం అనుకోగలగాలి. ఇది నేను చేశాను, ఇది నాది అనే భావన పక్కన పెట్టి ఇదంతా కూడా భగవంతుడు నాకు ఇచ్చాడు అనే ఆలోచనతో ముందుకు వెళితే కష్టాన్నైనా స్వీకరిస్తాం, ఆనందాన్నైనా సుఖాన్నైనా అలాగే స్వీకరిస్తాం. ఇక బోర్లా పడడము, శ్రీకృష్ణ పరమాత్మ బోర్లా పడితే అక్కడ యశోదాదేవి పెద్ద పండగ చేస్తోంది, ఆమె దాన ధర్మాలు చేస్తోంది, ఆమె భగవంతునికి ఆ పూజలు అవి చేస్తోంది. ఇక్కడ బోర్లా పడడము అంటే మనము తిరగేయడము అనే కూడా అర్థం వస్తుంది. ఇక్కడ మనము తిరగవేయాలి. ఏం తిరగవేయాలి అంటే ఎప్పుడు కూడా మనము మనహా 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 అంటూ ఉంటాం. అంటే ఇది నేను నాది అని. చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కూడా, అంటే ఇంకా పూర్తిగా మాటలు రాని పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఏదైనా వస్తువు చూపించి ఇది ఎవరిది అంటే నాది అంటాడు. నాది అని అనడానికి ఎవరికి ఏమి నేర్పించవలసిన అవసరం లేదు, దానికి ఒక గురువు కూడా అవసరం లేదట. ఇది మన శాస్త్రం చెప్తోంది, ఇది వాస్తవం. చిన్న పిల్లాడి దగ్గరికి వెళ్ళి ఏ వస్తువు చూపించినాది తనది కాకపోయినా నాది అని అంటాడు. ఏది చూపించినా, ఒక బొమ్మ చూపించినా ఏది చూపించినా నాది అని అంటాడు. నాది అని అనడము ఎవరు ఎవరికి నేర్పించవలసిన అవసరం లేదు, అది అలా వచ్చేస్తుంది. కాకపోతే ఇది భగవంతుడు నాకు ఇచ్చినది, అది మనలో బుద్ధి కావచ్చు, విద్య కావచ్చు, డబ్బు కావచ్చు, మంచి స్థానంలో మనం ఉండవచ్చు, లేకపోతే ఉన్నత స్థాయిని పొందవచ్చు, ఎంతో కీర్తి ప్రతిష్టలను పొందవచ్చు, ఇవన్నీ కూడా భగవంతుడు నాకు ఇచ్చాయి కాబట్టి నా దగ్గరికి వచ్చాయి అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఈ మనహ అన్నది దాన్ని తిరగవేస్తాం, అది బోర్లా పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, నమః అవుతుంది. మనహ కాస్త నమః అవ్వాలి. ఇది ఇక్కడ ఈ లీలలో మనం నేర్చుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ బోర్లా పడ్డాడు, యశోదాదేవి పండగ చేసుకుంటోంది, ఆమె అన్ని భగవంతునికి సమర్పిస్తూ పూజలు చేసుకుంటోంది. అంటే మనము కూడా ఈ ఎప్పుడు కూడా మనహ మనహ అనే ఆలోచన ఏదైతే ఉందో దీన్ని తిరగేయాలి, తిరగేయగలగాలి. అలా ఎప్పుడైతే తిరగవేస్తామో అప్పుడు నిజంగానే మన జీవితానికి పెద్ద పండగ వచ్చినట్టనమాట. ఎందుకంటే ఆ మనహ మనహ కాస్త నమహ నమహ అవుతుంది. నమహ అంటే ఇది నాది కాదు, ఇది భగవంతుడు ఇచ్చింది. ఏదైనా వస్తువు కానీ, లేకపోతే విద్య కానీ, లేకపోతే ధనం కానీ, ఏదైనా కూడా ఇది నాది అనే ప్రేమ పెంచుకుంటే ఎవరికీ కూడా ఇవ్వబుద్ధి కాదు, ఎక్కడా కూడా దాన్ని మనం పంచుకోలేము. ఇది నాది కదా, నేను కష్టపడి సంపాదించాను కదా, ఇంకోటికి ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటాం. కానీ భగవంతుడు నాకిచ్చాడు అని ఎప్పుడైతే అనుకుంటామో, ఈ భగవంతుడు నాకు ఇచ్చాడు, నేను ఇంకొకరికి ఇవ్వగలిగిన స్థాయికి భగవంతుడు నన్ను తీసుకుని వెళ్ళాడు,
కాబట్టి నేను ఇవ్వాలి కదా అనే ఆలోచన వస్తుంది కాబట్టి నేను నాది అనే భావన పూర్తిగా పోవాలి ఈ నాది అనే భావన పోతే అప్పుడు అది మనః నుంచి నమః అవుతుంది అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు నేను బోర్లా పడ్డాను కదా అలాగే మీరు కూడా ఈ మాట ఏదైతే ఉందో ఈ నమః నమః అనే మాటని అలవాటు చేసుకోండి మనః మనః నుంచి మీరు బయటికి రండి అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ మనకి అద్భుతంగా ఈ లీల ద్వారా చెప్తున్నారు అలా బోర్లా పడడము అంటే మనం కూడా మన ఆలోచనను పూర్తిగా తిరగవేసుకోవాలి అలా తిరగవేసుకుంటూ ఈ అద్భుతమైన శకటం ఏదైతే ఉందో దీనిలోకి ఎక్కి పరమాత్మనే మనం సారథిగా పెట్టుకుంటూ ప్రయాణం చేస్తే ఈ మనిషి జన్మకు అసలైన సార్థకత ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మానవ జన్మ రావడం చాలా చాలా కష్టము మళ్ళీ ఈ జీవుడు ఎక్కడ ప్రయాణం చేస్తాడో ఎలా పుడతామో తెలీదు అప్పుడు ఎన్ని పాప కర్మలు చేసుకుంటామో తెలీదు పుణ్యం చేసుకునే అవకాశం ఉండదు అందుకే ఏ చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా కుమిలిపోకుండా ఇది కూడా భగవంతుని యొక్క అనుగ్రహము ఎందుకు అంటే నేను చేసుకున్న పాప కర్మ యొక్క ఫలితం ఇది ఇది ఇలా అనుభవించాలి అనుభవించేస్తే అయిపోయింది కదా అయితే మానవ జన్మలో ఉన్నప్పుడు అనుభవిస్తున్నా కష్టం వస్తే భగవంతునితో మాట్లాడుకోగలం భగవంతునితో మన కష్టం మనం చెప్పుకోగలం అలా చెప్పుకున్నప్పుడు ఎంత పెద్ద కష్టమైనా కూడా చాలా చిన్న కష్టంగా భగవంతుడు మార్చేస్తాడు ఆ ఫలితాన్ని అనుభవించాలి కదా అలా అనుభవంలోకి వచ్చేస్తుంది గాని పాము కరవాలి అని ఉంటే అంటే ఉదాహరణకి నేను చెప్తున్నాను అంత పెద్ద కష్టం వస్తే ఆ పాము కరవకుండా ఒక చీమ కరిచి ఆ కష్టము అన్నది పోతుందన్నమాట ఇది భగవంతుని వల్లే అవుతుంది మరి ఇది భగవంతుణ్ణి మనం అలా అడగగలగాలి అంటే నిత్యము భగవంతుణ్ణి స్మరించుకుంటూ భగవంతుణ్ణే మనం ఈ బండికి సారథిగా ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు ఇది సాధ్యమవుతుంది అప్పుడు ఆ స్థిత ప్రజ్ఞత అన్నది వస్తుంది ఆనంద స్థితి అన్నది కలుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో అయినా ప్రయాణం అన్నది సాగుతూనే ఉంటుంది చివరికి మన లక్ష్యాన్ని మన గమ్యాన్ని మనము ఖచ్చితంగా చేరుకుంటాం ఇది శకటాసుర సంహారం ఇక ఆ తర్వాత మనము తృష్ణ గురించి మాట్లాడుకుందాము తృణావర్తుడు అనే రాక్షసుడు గురించి మాట్లాడుకుందాము ఇది రేపు మనం మాట్లాడుకుందాం నమస్తే అందరికీ నమస్కారం నేను మీ సింగర్ కృష్ణ చైతన్య ప్రణతి మనసు పలికే యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి నేను మీ భాస్కర్ బట్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రణతి మనసు పలికే